సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్న చంద్రబాబు గత ప్రభుత్వ దందాలను వివరిస్తామన్న ప్రభుత్వం. విద్యుత్ కమిషన్ పై సుప్రీంకు కేసీఆర్ రద్దు చేయాలని పిటిషన్, నేడు సీజేఐ ధర్మాసనం విచారణ. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, వరదలో కొట్టుకుపోయిన వాహనాలు, పరిస్థితిని చక్కదిద్దిన జీహెచ్ఎంసీ బృందాలు. రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వలసలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ కమెంట్లు, 10 ఏళ్లు అధికారంలో ఉంటామన్న సీఎం. డిఎస్సి వాయిదా, పేద విద్యార్థులకి నష్టం, 5 నుంచి 6 వేల పోస్టులతో మరో నోటిఫికేషన్, త్వరలోనే ఇస్తామన్న భట్టి. బీఆర్ఎస్ లో హరీష్ ఒక్కడే మంచి నేత, బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చెయ్యాలి, తమ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం డ్రామా అన్న బండి. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స, కాల్ చేయండి 9989527715. వరంగల్ కు నేడు కేబినెట్ సబ్ కమిటీ, రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ, 5గురు మంత్రుల ఆధ్వర్యంలో సమావేశం. ఢిల్లీ చేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారం, హస్తినకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మహేశ్వర్ రెడ్డి, త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం. ఆదిలాబాద్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో ఘర్షణ, తమ కౌన్సిలర్ ను కిడ్నాప్ చేశారంటూ బీజేపీ ఆందోళన. సోమశిల జలాశయాన్ని పరిశీలించిన నిమ్మల, విధ్వంసమే కనిపిస్తోందన్న మంత్రి, నష్టాన్ని పూడుస్తామని రైతులకు భరోసా. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు, మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, పట్టణంలో శరవేగంగా పారిశుద్ధ్య పనులు. తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం, సమయాభావంతో నిన్న లెక్కింపు నిలిపివేత, నేడు కమిటీ సమావేశం, ఆ తర్వాతే నిర్ణయం. యూపీలో అతి విశ్వాసమే బీజేపీని దెబ్బతీసింది, లోక్సభ ఎన్నికల ఫలితాలపై యోగి కమెంట్స్, సీట్లు తగ్గినా ఓట్ల శాతం తగ్గలేదన్న సీఎం. సోషల్ మీడియాలో మోదీ సరికొత్త రికార్డ్, ఎక్స్ లో 10 కోట్లు దాటిన ఫాలోవర్స్, సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసిన ప్రధాని. జింబాబ్వేలో అదరగొట్టిన యువ భారత్, 4-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో తొలి ట్రోఫీ. ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు, ఏపీ తెలంగాణలో నేడు భారీ వర్ష సూచన, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం.